ఎంతమంది ఓటర్లు మీరు కలిశారు, ఎంతమంది ఓటర్లు మీకు సానుకూలంగా కనిపిస్తున్నారు? ఓటర్ని కలిసింది అంటే కూడా నేను ఎక్కడ కలవడానికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ, మేడం మీ ప్రొఫైల్ చూసాం, న్యూస్ పేపర్లో చూసాం, మీలాంటి వాళ్ళు రావడం బాగుంది, మా ఓటు మీకే అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్రెడీ బీన్ రిసీవ్డ్ ద గిఫ్ట్స్ దే హ్యావ్ గివెన్. సో నాకు అది చాలా స్ఫూర్తిగా ఉంది. నా ఓటు తప్ప ఎన్ని ఓట్లు వచ్చినా నాకు సంతోషమే. లేదు సార్, అలాంటి ఫిగర్ నా దగ్గర ఏమీ లేదు, ఉన్నా కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాలాంటి కాంటెస్టెంట్లు చాలా మంది ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ దెమ్ ఏ టార్గెట్ ఫర్ రేసింగ్, అంతే కదా. ఇప్పుడు నా దగ్గర ఒక 100 ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇంకా 110కి అచీవ్ చేయడానికి ఇంకా ట్రై చేసి ఇంకా ఎక్కువ గిఫ్ట్లు ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఐ డోంట్ వాంట్ టు మేక్ మోర్ కరప్షన్. ఐ విల్ నాట్ రివీల్ ఎనీ ఫిగర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫిగర్. అవకాశంలో సగం లేకపోతే అన్ని అవకాశాల్లో సగం అని చెప్పి మహిళలు అంటూ ఉంటారు, కానీ ఈ రోజు వరకు దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. ప్రతి పార్టీ ఏదో నాటకం ఆడుతుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళు లేకపోతే మెజారిటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఆమోదించలేదు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మహిళలు ఇంకా రాజకీయాల్లో పూర్తి స్థాయిలో, విదేశాల్లో అయితే చాలా పెద్ద ఎత్తున పర్సంటేజ్ ఇంచుమించి పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, రాజకీయ రంగంలో కూడా బాగా స్పీడ్గా ఉన్నారు. ఇక్కడ మాత్రం ఏ పార్టీలో చూసినప్పటికీ కూడా గబ్బు పట్టిన పాలిటిక్సే నడుస్తాయి. ఒకవేళ మహిళలు చురుగ్గా వస్తే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ ప్రొఫైళ్ళు కానీ లేకపోతే వాళ్ళ కార్యక్రమాలు హైలైట్ కాకుండా అడ్డుపడడం, ఇలా అనేక అవాంతరాలు కలగజేస్తున్నారు. విధంగా చూడాలంటారు, ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే మహిళలు ఎలా ముందుకు రావాలి? ఒకటి ఏంటంటే, మీరు అన్నట్టు క్యారెక్టర్ అసాసినేషన్ అన్నది చాలా చాలా ఎక్కువ. ఇక్కడే కాదు, ఏ కంట్రీ తీసుకోండి, ఏ స్టేట్ తీసుకోండి, ఎక్కడైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ ఉంది. ఇక సెకండ్ పాయింట్, మహిళల్లో రాజకీయ ప్రాతినిధ్యం ఎందుకు రావటం లేదు అంటే, ఇప్పుడు నాకు అన్నం కావాలని నేను ఎవరిని అడగాలి? అడగంది అమ్మైనా పెట్టారంటారు కదా. సో మహిళలకి పోస్టులు కావాలంటే మహిళలు ఫైట్ చేయండి, ఎవరో ఇస్తారని ఎందుకు వెయిట్ చేయడం? మీకు కావాల్సింది మీరు తెచ్చుకోండి, నేను అదే చెప్తాను. నాకేం కావాలో నేను నిలబడ్డాను, అంతేగాని మా వారిని నిలబడి మీరు నా కోసం ఎమ్మెల్సీగా నిలబడండి మీ అనుకుని ఉంటానని అనలేదు కదా. సో నేను, నాకేం కావాలో నేను అడగాలి, అడగందే అమ్మాయి ఏదైనా పెట్టదంటారు. సో మహిళా ప్రాతినిధ్యం లేదు రాజకీయాల్లో అంటే, మీరు మహిళలు ఎంతమంది ఉన్నాం ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 49.5% మెన్ అండ్ 50+ ఈజ్ ఉమెన్ రేషియో పర్సంటేజ్. సో మనకి అంత మనం మెజారిటీలో ఉన్నప్పుడు మనమే సాధించాలి. ఇప్పుడు ఇంట్లో అలిగి సాధించుకోవట్లేదా చాలా విషయాలు, ఇది కూడా అంతే, మనం సాధించుకోవాలి. మనకేం కావాలో మనం తెలుసుకోవాలండి ముందు. సో ప్రాతినిధ్యం ఉన్నప్పుడు నేను ఎంతవరకు జస్టిస్ చేయగలను, జస్టిస్ చేయగలను అంటే నాకు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, ముందుకు వస్తారు ఖచ్చితంగా. దుర్గాబాయ్ దేశ్ముఖ్ లాంటి వాళ్ళు ఉన్నారు, సరోజిని నాయుడు లాంటి వారు ఉన్నారు, ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు, చాలామంది నేతలు ఉన్నారు ఈ రోజుల్లో కూడా. నేను వాళ్ళ పేరు చెప్పను. కావాలంటే టీవీల ముందు దుమ్ము దులిపి బూతులు మాట్లాడే నేతలు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు, ఎందుకంటే దే వాంట్ టు గెట్ వాట్ దే వాంట్. సో అలాగా మహిళలకి ప్రాతినిధ్యం కావాలి, రిజర్వేషన్ కావాలి అంటే దే విల్ ఫైట్. లేదా రిజర్వేషన్ వద్దు, మా హస్బెండ్ వెనకాల మేము ఉండి చక్రం నడుపుతాం అంటే సాధారణంగా జరిగేది అదే. మగవాళ్ళు, మగవాళ్ళు వెనకాల చక్రం తిప్పేది ఆడవాళ్ళు. అలాగే ఉంటాము అనుకుంటే అలాగే ఉంటారు. లేదా నా హస్బెండ్ లాగా నువ్వు ముందుకెళ్ళు అని ప్రోత్సహించడం, నేనే ముందుకు వస్తాం, అలాగా అందరూ ముందుకు వస్తారు. ఖచ్చితంగా ముందుకు వస్తాం, ఖచ్చితంగా ముందుకు వస్తాం. మహిళా రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో ఉన్నాయి మేడం, అక్కడ జరుగుతుంది, మీరు చెప్పినట్టే జరుగుతుంది. ఒకవేళ రిజర్వేషన్ అనుకూలించక భర్త పోటీ చేయని పక్షంలో వాళ్ళ పార్టీకి పలానా మా వైఫ్ ఉంది ఆవిడ ఇవ్వండి, లేకపోతే మా కోడలు ఉంది, లేకపోతే మా అమ్మ ఉంది, ఏదో ఒకటి అలా వీళ్ళని ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప, వాస్తవానికి రిజర్వేషన్ ఏం లేకపోతే కనుక పురుషులే పోటీ చేయడానికి చూస్తున్నారు. దీన్ని మీరు అన్నట్లు ఇలా ఓవర్కమ్ చేయడానికి వాళ్ళే ముందు పోరాడాల్సిన అవసరం. ఇక్కడ డ్వాక్రా సంఘాలు కానీ లేకపోతే ఇతర సంఘాల్లో చూసుకుంటే చాలా చైతన్యం మహిళల్లో కనిపిస్తుంది, రాజకీయ పరంగా వచ్చేటప్పటికి అంత కనిపించట్లేదు. అంటే నిరక్షరాస్యత కారణం అని భావించవచ్చు? నిరక్షరాస్యత కాదండి, ఎందుకంటే ఇంట్లో ఒక ఉమెన్ ఉందనుకోండి, అస్సలు చదువులేని ఉమెన్ ద బెస్ట్ హోమ్ మేకర్. ఇక్కడ నిరక్షరాస్యత కాదు, మీరన్నట్టు క్యారెక్టర్ అసాసినేషన్. ఎంత రాత్రి అయినా ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి వెనక్కి ఒంటరిగా రాగలము అన్న ధైర్యం లేకపోవడం. ధైర్యం అంటే సొసైటీ ఇస్ నాట్ పర్మిటింగ్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ నేను హిందీ ప్రోగ్రామ్స్ చూస్తాను కాబట్టి అందులో తెలుస్తూ ఉంటుంది, ఒక 8-9 దాటిందంటే ఈవెన్ ట్యాక్సీ వాడు ఏం చేస్తాడో అన్న భయం. ఎందుకంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ద సెక్యూరిటీ ఇన్ ద సొసైటీ. ఆ సెక్యూరిటీ లేదు కాబట్టి ఉమెన్ రాలేకపోతున్నారు, అది ఫస్ట్ వన్ రీజన్. సెకండ్, క్యారెక్టర్ అనాలిసిస్.
ఏంటి ఎనిమిదయ్యాక వస్తుంది, పదయ్యాక వస్తుంది, ఏంట్రా మీ ఆవిడ 10 దాకా పెత్తనాలు, కుటుంబం అక్కర్లేదా, పిల్లలు అక్కర్లేదా, ఇలాంటి మాటలు కుటుంబంలో నుంచి వినపడుతూ ఉంటాయి. సో అదొక రీజన్, సెక్యూరిటీ లేదు. ఇక ఎడ్యుకేషన్ కూడా చాలామంది ఆ 10th అయిపోయింది కదా పెళ్లి చేసేద్దాం, బీఏ అయిపోయింది కదా పెళ్లి చేసేద్దాం, ఇలాంటి ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవ్రీవేర్ అది పురుషాధిక్య సొసైటీయే. ఎందుకంటే బైబిల్ నుంచి తీసుకున్న పురుషుడికే ఇంట్లో స్థానం ఎక్కువ. సో ఎప్పుడైతే మనం ఒక భార్యగానో ఒక చెల్లెలుగానో ఒక అక్కగానో ఉంటామో, వీ ట్రై టు బి డొసైల్, ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు లూజ్ ద హార్మనీ ఆఫ్ ద ఫ్యామిలీ. అందుమూలంచి చాలామంది బహుశా ద్వాక్రాన్ని దాటి బయటకు రాలేకపోతున్నారు అనుకుంటున్నారు, ఎందుకంటే ద్వాక్రాలో కంఫర్టబుల్గా వాట్ ఎవర్ దే వాంట్ దేర్ గెట్. ఇప్పుడు మీరు ఓటర్లకి సంబంధించి ఎట్లాంటి అప్పీల్స్ చేస్తున్నారు, వాళ్ళు కలిసినప్పుడు ఏ విధంగా ఓటుని అభ్యర్థిస్తున్నారు, ఏం చూసి ఓటేయమంటున్నారు, ఒకవేళ గెలిస్తే ఏ పనులు చేద్దామని మీకు అనిపిస్తుంది? ఓటర్ని అభ్యర్థించట్లేదు, నేను వాళ్ళని రిమైండ్ చేసేవి మూడే మూడు విషయాలండి. ఒకటి ఏంటంటే, ఒక స్త్రీగా కుటుంబంలో మీరు ఎక్కడైనా కాంప్రమైజ్ అయితే కుటుంబ వ్యవస్థ కుంటుపడుతుంది. కనీసం ఒక ఆహారం దగ్గర మనం కాంప్రమైజ్ అయ్యి ఏ ఫ్రిడ్జ్లో ఉన్నాయో తీసి పెట్టేసాం అనుకోండి, ఆ రోజు ఇంట్లో వాళ్ళ హెల్త్ అంతా నాశనం అయిపోతుంది. సో ఉమెన్ కెన్నాట్ కాంప్రమైజ్. సో మీరు అజాగ్రత్తగా ఉన్నా అప్రమత్తంగా లేకుండా ఉంటే మీ కుటుంబ వ్యవస్థ కుంటుపడుతుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు పుల్వామాలో ఒక సోల్జర్ అమ్ముడు పోయి ఉండి మన దేశ సీక్రెట్స్ కానీ మన దేశ టార్గెట్స్ కానీ లేదా మన దేశానికి సంబంధించిన ఏ విలువైన ఇన్ఫర్మేషన్ లీక్ చేసినా, అంటే ఒక చపరాసి దగ్గర నుంచి పైదాకా ఎవరు లీక్ చేసినా మన దేశాన్ని భద్రతే పోతుంది. అలాగే ఈరోజు మీరు అమ్ముడిపోతే మన తరం అయిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ని మీరు ఇప్పుడే అమ్మేస్తున్నారు. కాబట్టి ఆలోచించుకోండి, ఇదే నా విన్నపం ఓటర్లకి. అంతేగాని మీరు నన్నే చూసి ఓటేయండి అని నేను అడగట్లే. అలాగే నేను మిమ్మల్ని కూడా నీతి తప్పమని అడగటం లేదు, ఎందుకంటే మీకు ఎవరైతే ప్రలోభ పెట్టారో, ఎవరైతే గిఫ్ట్స్ ఇచ్చారో వాళ్ళకి వెయ్యాలి. కాబట్టి మీరు ఒకవేళ వాళ్ళని ఎంచుకొని ప్రథమ ప్రాధాన్యత ఇస్తే నాకు రెండో ప్రాధాన్యత ఇవ్వండి. దట్ మే అట్లీస్ట్ గివ్ మీ అన్ ఐడియా దట్ హౌ మనీ ఆర్ దేర్ టు సపోర్ట్ మీ. దే మే నాట్ సపోర్ట్ మీ టు విన్, బట్ హౌ మనీ ఆర్ దేర్ టు ఫాలో మీ అన్నది నాకు తెలుస్తుంది. నేను పబ్లిక్కి చెప్పేది ఇదేనండి. అంతేగాని డైరెక్ట్గా మీరే నాకు ఓటేయండి, నేను చాలా గొప్పదాన్ని అన్నది మాత్రం నేను చెప్పట్లేదు. మృణాళిని గారు గెలిస్తే కనుక ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలనుకుంటున్నారు, ఏమేమి ఐడెంటిఫై చేశారు, ఎట్లా ప్రజలకు సంబంధించిన సమస్యల్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని సాల్వ్ చేయడానికి చూస్తారు? చాలా కష్టమైన ప్రశ్న అడిగారు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను రాజకీయాల్లోకి రావడం. సో నేను రాజకీయాలు కాకుండా రాజనీతితో నేను వెళ్ళాలనుకుంటున్నాను. నా ప్యాంప్లెట్లో కూడా నేను ఒక 13 పాయింట్లు పెట్టానండి. ఫస్ట్ ఏంటంటే, జాబ్ ఓరియంటెడ్ ప్రొఫైల్స్కే మనం అందరం వెళ్తున్నాం, కానీ మనది వ్యవసాయక దేశం. సో వ్యవసాయక దేశంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, అగ్రికల్చరల్ యూనివర్సిటీలు ఉన్నాయి, హార్టికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ వాటి వైపు ఎక్కువ మొగ్గు చూపట్లేదు. మనకి వాణిజ్య వ్యవసాయ పంటలు చాలా ఉన్నాయి, లేదంటే క్రాప్స్, మెడిసినల్ ప్లాంట్స్ అలాంటివి ఉన్నాయి. అలాంటి కోర్సెస్ ఉన్న వైపు యువతని మొగ్గు చూపిస్తే, లేదా అలాంటి కోర్సెస్ వచ్చేలాగా చూపిస్తే, ఎందుకంటే ఇప్పుడు పాలిటెక్నిక్ ఉంది, నేనే అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ పెట్టాలంటే ఖర్చుకి పర్మిషన్స్కి భయపడుతున్నాను. అలాంటి సంస్థలు ఏమైనా ఉంటే యువతని దానివైపు మళ్ళీస్తే కొంత ఉపాధి జరుగుతుంది, ప్లస్ మన దేశం పైకి అభివృద్ధి చెందుతుంది. అందుకే మీరు అన్నట్టు ఇంకొకటి రెండో పాయింట్, మహిళా ప్రాతినిధ్యం, అది ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి అన్న దాని మీద కూడా నేను ఆలోచిస్తాను. థర్డ్ ఏంటంటే, దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్. ఆ డిస్క్రిమినేషన్ పోవాలంటే ఎటువంటి పరిస్థితులు, ఈ మధ్య ఎవరో చెప్పారు ఒక ఉమెన్ పార్టీ అని చెప్పి బెంగళూరులో పెట్టారు కొత్తగా, అలాంటి పార్టీలు ఏమన్నా ఉంటే, అలాంటి ఏమన్నా సంస్థలు ఉంటే అక్కడ ఉమెన్ నిర్భయంగా, ఎందుకంటే ఓన్లీ ఒకటే ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్, మొలస్టేషన్, వీళ్ళకి ఉమెన్ భయపడుతున్నారు బయటకు వచ్చాము జాబ్ చేస్తున్నాము అంటే, పెద్ద పెద్ద సిటీల్లో కూడా. సో అలాంటి ఎంతవరకు తగ్గించగలం అన్న దాని మీద నేను స్టెప్, ఐ విల్ టేక్ ఎ స్టెప్ టువర్డ్స్ దట్. విద్యా సంస్థల్లో ఫీజు డిస్క్రిమినేషన్ కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఎలా ఉందంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ ద లో ఇన్కమ్ గ్రూప్, అలా కాకుండా ఎంతవరకు చేయగలం. మొన్న నేను గూటాలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్రెండ్ని కలిశాను, ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యని.
ఆయన ఇద్దరు పిల్లల్ని ఆడపిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేశారు. ఎందుకంటే యాజ్ ఎ లీడర్ నేను చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు, నేను చెప్పలేను వాళ్ళకి. సో అలాగా ఏదైనా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఏమైనా మార్పులు తీసుకురాగలనేమో అని నేను ట్రై చేస్తానండి. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.